नमस्ते, वेलकम टू रिफ्लेक्शन। नेनु मी अमोघ देशपति। ముందుగా భారతీయులందరికీ కూడా చంద్రయాన్ 3 దిగ్విజయంగా చంద్రునిపై కాలు మోపింది ఇస్రో వారు మొదలుపెట్టింది. అది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అన్నయ్య, మీకు కూడా వెరీ హ్యాపీ. ఎస్, వెరీ హ్యాపీ. అందుకే భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే భారతీయులందరికీ అని నేను అన్న దగ్గర మీకు అర్థమైపోయింది అనుకుంటాను, ఎంత సంతోషంగా ఎంతమంది ఉన్నారో. ఇట్ సేమ్ టైం ఇది మొదలుపెట్టినప్పటి నుంచి కొంతమంది పదే పదే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా, ఏదో ఒక రకంగా దాని యొక్క అంటే భారతదేశ ప్రతిష్టని ఈ రకంగా ఎదగకూడదు, ఏదో రకంగా తగ్గించాలి అనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే మన సూపర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఒక ట్వీట్, దాన్ని మనం ఎలా చూడాలి, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. ముందుగా చంద్రయాన్ 3 దిగ్విజయం అయింది కదా, దాని గురించి ఒక రెండు మాటలు మీ నుంచి వినాలనుకుంటున్నాను నేను. చంద్రయాన్ అనేది 2008 నుంచి కొనసాగుతూ వస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్. అంటే చంద్రయాన్కున్న సైన్స్ యాంక్ సైన్స్ కోణంలో మాట్లాడుకుంటే చంద్రయాన్కి సైన్స్ ఉంది, సోషల్ ఉంది. ఇదే సోషల్ ఏంటి అంటే నా అర్థం, చంద్రయాన్ వల్ల మన సామాజికంగా సమాజంలో వివిధ వర్గాల మధ్యలో వచ్చే విమర్శలు, ప్రతి విమర్శలు, ఇదంతా ఒక సోషల్ సెటప్. అయితే సైన్స్ మాట్లాడుకుంటే ఏంటంటే, సైన్స్ ప్రకారం చంద్రుడి మీద అధ్యయనం జరపడం కోసం ఇప్పటివరకు చంద్రయాన్ 1, 2, 3 మన వాళ్ళు ప్రయోగించారు. 1, 2లో 2 పోయింది, 2 అయితే విఫలమైంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. విఫలం అవ్వడము అనేది ఏది లేదు సృష్టిలో. విఫలమైనామంటే మనం ఓ పాఠం నేర్చుకున్నాం. ఆ రోజు చంద్రయాన్ 2 పోయింది 2019లో అంటేనే దా అనుభవాలు తీసుకొని ఇప్పుడు మనం ఈరోజు 2023లో చంద్రయాన్ 3ని సక్సెస్ చేసాం. జస్ట్ ఒక 2-3 డేస్ వ్యవధిలోనే రష్యా వాళ్ళది ఒకటి పోయింది. ఎందుకంటే ముందు పోయి దక్షిణ ధ్రువంలో దిగిపోదాం, చంద్రుడు దక్షిణ ధ్రువంలో అని వాళ్ళు గబగబ పోయి ఏదో ప్రయత్నం చేశారు. కానీ రష్యా ఎప్పుడు దేశము స్పేస్ వార్లో అమెరికాతో పోటీపడి యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు చాలా రకాల ప్రయోగాలు విజయవంతంగా చేసింది. చంద్రుడి మీద కాలు పెట్టిన దేశాల్లో అమెరికాతో పాటు రష్యా కూడా ఉంది. రాకేష్ శర్మని తీసుకెళ్ళింది కూడా రష్యానే. మన మొదటి ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది స్పేస్లో కూడా రష్యానే. రష్యా మనకు మిత్రదేశమే. అయినా సరే మరి అది పోటీలో భాగమో లేదంటే వాళ్ళు ఇంకేం ప్లాన్ చేసుకున్నారో, మొదటిసారి దక్షిణ ధ్రువం మీద మేము కాలు పెట్టామని నిరూపించుకోవడం కోసము మొత్తానికి ఏదో చేశారు. కానీ రష్యా లాంటి ఒక సీనియర్ అగ్రదేశం కూడా సాధించలేని ఫీట్ మనం చంద్రయాన్ 3 ద్వారా సాధించాం. ఎందుకు అంటే చంద్రయాన్ 2 విఫలమైనది, అందులో మనం పాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని అమలు అది కూడా చంద్రయాన్ 2 విఫలమైన దాదాపుగా నాకు తెలిసి 3 సంవత్సరాల 11 నెలల కాల వ్యవధిలోనే అనుకుంటాను మనం చేసింది. నియర్లీ అంతే అంటే 4 సంవత్సరాలు పూర్తి కాకముందే మనము బౌన్స్ బ్యాక్ అయిపోయినాం చంద్రయాన్ 3తో. ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 ద్వారా ముందు ముందు జరగబోయే అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ ధ్రువం అనేది అక్కడ కొంచెం చీకటిగా ఉండేవి ప్లేస్. ఇంతవరకు అమెరికా కాన్సన్ట్రేట్ చేసింది కూడా ఉత్తర ధ్రువం మీద, అక్కడ వెలుతురు బాగుంటుంది. దక్షిణ ధ్రువం మీద మానవ జాతి చరిత్రలో ఇంతవరకు ఏ దేశము ఎవ్వరు కాలు పెట్టలేని ప్లేస్లో మన మెషిన్ పోయి ల్యాండ్ అయింది ఇప్పుడు. సో ముందు ముందు అక్కడికి మనుషులు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను అందుకే ఏం చెప్తానంటే ఇక మీదట చంద్రుడు మనకు ఉపగ్రహం కాదు, ఉపగృహం. ఉపగృహం అంటే సెకండ్ హౌస్ లాగా అన్నమాట. మనం అయితే ఎట్లాగో చందమామ అంటాం కాబట్టి, ఈవెన్ మోడీ గారు కూడా అదే చెప్పింది. అంటే భూమి అనే సోదరికి చంద్రుడు సోదరుడు అవుతాడు కాబట్టి మనం చందమామ అంటాం. అంటే ఇవన్నీ భావం మీద సంబంధించినవి. అంటే చంద్రుడిగా చంద్రుడు మామ అవుతాడా అంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్తే మనుషులు ఉండరు, దేవుళ్ళు ఎవరు కనిపించే వాళ్ళకి ఏది చెప్పినా అది అలాగే వినబడుతుంది. అది మన ఇమాజినేషన్, మన భావం. అట్లా చంద్రుడిని కూడా మనం మామ అనే ఫీలింగ్తో చూసాం కాబట్టి చంద్రుడి మీద అన్వేషణలు జరిపి అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా ముందు ముందు భారత్ అగ్ర దేశంగా ఎదగబోతుంది సైంటిఫిక్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తము ఒకప్పట్లాగా కత్తులు గన్నులు పట్టుకొని కొట్లాడుకొని ఫేస్ టు ఫేస్ ఒకరికొద్దు దగ్గర ఒకరు వచ్చి యుద్ధం చేసుకునే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చూసినా కూడా వీళ్ళ ఆర్మీ వాళ్ళ ఆర్మీ గన్నులు పట్టుకొని పాయింట్ బ్లాంక్లో కాల్చుకోవట్లేదు. వీళ్ళు మిజైల్స్ వేస్తున్నారు, వాళ్ళు మిజైల్స్ వేస్తున్నారు. అట్లా ముందు ముందు అంత టెక్నాలజీతో యుద్ధాలు జరగబోతున్నప్పుడు స్పేస్ టెక్నాలజీ కూడా టెక్నాలజీలో అంతర్భాగం. కేవలం మనం ఆయుధాలు తయారు చేసుకుంటే సరిపోదు. కాబట్టి మన విమానాలు నడవాలన్నా, రాకెట్స్ నడవాలన్నా, మినరల్స్ మన భూమిలో ఉన్న సముద్రంలో ఉన్న ఖనిజాలు బయట రావాలన్నా ఈ చంద్రయాన్ లాంటివి, చంద్రయానే కాదు మొత్తం స్పేస్ ప్రోగ్రామ్, ఇస్రో చేసే అన్ని పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఉపగ్రహాలు లాంచ్ చేస్తుంటాము. అసలు ఇప్పుడు మనం మనిషి ఫోన్ చేతిలో పట్టుకొని యూట్యూబ్లో వీడియో చూస్తున్నాడు అంటే కూడా ఒక ఉపగ్రహం బయట తిరుగుతుంటేనే చూస్తాడు. ఇంటర్నెట్ రావాలంటే ఉపగ్రహం ఉండాలి. అట్లనే గూగుల్ మ్యాప్స్ రావాలంటే కూడా రావాలి. ఇస్రోని విమర్శిస్తూ ఇస్రోకి పరిశోధనలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శించే వాళ్ళు ఇంటర్నెట్లో పోస్ట్ పెడుతున్నారు కదా, సోషల్ మీడియా ఇంటర్నెట్లోనే పెడుతున్నారు. నిజంగా ఏం చేయరు, బట్ ఆ పెట్టే పోస్ట్ కూడా
ఇటువంటి పరిశోధనల వల్లనే ఇస్రో చేసే వందల కోట్లు ఖర్చు పెట్టి ఇస్రో చేసిన పరిశోధనల వల్లనే మన రోజు రోజు జీవితం మారుతుంది, సాంకేతికత పెరుగుతుంది, సౌఖ్యాలు పెరుగుతున్నాయి. అట్లనే ముందు ముందు ఎప్పుడన్నా రియల్ యుద్ధాలు జరిగినా కూడా యుద్ధాల్లో కూడా ఈ ఇస్రో లాంటి అంతరిక్ష సంస్థలు చేసే పరిశోధనలు చాలా కీలకం కాబోతున్నాయి. అవును. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు డబ్బుల గురించి మాట్లాడారు కాబట్టి మర్రీ అంటే పెట్టిందంటే బిభత్సంగా ఖర్చు కూడా పెట్టింది ఏం లేదు, దాదాపుగా 615 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట చంద్రయాన్ 3కి సంబంధించి. ఇప్పుడు భారీ బడ్జెట్, ఇప్పుడు ఇంతకుముందు హాలీవుడ్ సినిమాలు అనుకునే వాళ్ళం, ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా అంత ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిపోయిన యావరేజ్ స్టాక్ సంపాదించుకుందని మనం చెప్పుకుంటున్న ఆదిపురుష్ ఉంది కదా, అది నిజమేంటే, నిజంగా బడ్జెట్ ఎంత అనేది మన ఇండియాలో నిర్మాతలు చెప్పారు, కానీ మామూలుగా ఆదిపురుష్ నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం మాత్రం 600 కోట్లు ఖర్చు పెట్టారంట ఆదిపురుష్ సినిమాకి. మన వాళ్ళు చంద్రయాన్ 3కి కూడా 600 కోట్లు ఖర్చు పెట్టారు, అంతే ఖర్చు పెట్టారు, ఆ పైన 18 కోట్లు అంతే తప్ప. అంటే ఈ 600 650 కోట్లు అనేది భారతదేశ బడ్జెట్లో చాలా చిన్న అమౌంట్. ఆ కేవలం 600 కోట్లను చూపించేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అంటే చాలా అవసరం. నిజానికి అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా లాంటి దేశాలు మనకంటే రెట్టింపు డబ్బులు ఖర్చు పెట్టి అదే ప్రయోగం చేస్తున్నాయి, సేమ్ ప్రయోగం చేస్తున్నారు. కానీ ఇండియాలో వర్క్ ఫోర్స్ ఎక్కువ, మన దగ్గర ఇస్రో కోసము నిజాయితీగా పనిచేసే సైంటిస్టులు ఉన్నారు. నిజానికి మన ఇస్రోలో పనిచేసే ఏ సైంటిస్ట్ అయినా సరే నేను వస్తానంటే నాసా రెడ్ కార్పెట్ వేసి తీసుకోబోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకుంటున్నారంటే వాళ్ళకి దేశభక్తి ఉంది, దాన్ని కదా మనం గుర్తించాల్సింది. ఇప్పుడు మనకు సినిమా హీరోల బిజీలో ఉంటాము, రాజకీయ పార్టీల నాయకులకు జైలు కొట్టడంలో బిజీగా ఉంటాము, కుల సంఘాల నాయకులకు కూడా మనం పొరుగుదండాలు పెడతాము. కానీ ఇస్రో లాంటి సంస్థలలో పనిచేసిన వాళ్ళు, ఆర్మీ, నేవీ, డిఫెన్స్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు నిజమైన హీరోలు. సో ఇస్రో సైంటిస్టుని కూడా మనం హీరోలుగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు నిజాయితీగా అతి తక్కువ ఖర్చుతో అతి కష్టంగా పనిచేస్తున్నారు కాబట్టి, అంటే అతి జాగ్రత్తగా అతి పొదుపుగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ 600 కోట్ల బడ్జెట్తో చంద్రయాన్ 3 సాధ్యం. ఇప్పుడు మనమే అనుకుంటున్నాం ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పేసి మనం మాట్లాడుకునే దేశాలే ఇటువంటి ప్రయోగాలకి కొన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అప్పుడు విఫలమైనవి. నేనేమంటున్నానంటే విఫలమవడం అమెరికాకే కొత్త కాదు, అమెరికా కూడా తను చాలాసార్లు విఫలమైంది. 1970 తర్వాత చంద్రయాన్ చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం మానేసింది. నిజానికి 1970 తర్వాత మానేసింది. ఓకే. చైనా కూడా 2010కి ముందు చేసింది, ఈ మధ్యకాలంలో చేయలేదు. అంటే అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి, కొంత విరామం ఇచ్చేస్తున్నాయి. ఇండియా ఇప్పుడు లేటెస్ట్గా ఎంట్రీ అయింది ఈ రేస్లోకి. మనం 2008 తర్వాతే చంద్రుడి మీద దృష్టి పెట్టినాం మనం. అయినా కూడా లేటుగా వచ్చినా మనము చంద్రయాన్ 1 ఉంది కదా, చంద్రయాన్ 1 కూడా మనము పంపించాం, రాకెట్ పంపించినాం, అది అక్కడ వెళ్ళింది. చంద్రయాన్ 1 విఫలమేం కాలేదు 2 లాగా. కానీ చంద్రయాన్ 1 పోయింది, ఇంకా పెద్ద గొప్ప లాభాలు లేవనుకుంటున్న టైంలో దేవుడు దయవల్ల అండ్ మన సైంటిస్టుల చురుకుదనము, మేధస్సు వల్ల ఒక గొప్ప విషయం కనుక్కున్నారు, చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయనే విషయం మన వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. అమెరికా తన మనిషిని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని తీసుకుపోయి అక్కడ దింపి జెండా బాతిని, కానీ నీళ్లు ఉన్నాయి. దానిపైన కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి బయట ప్రపంచానికి. అమెరికానే కాదు, రష్యా కూడా వెళ్ళింది, చేస్తే రెండు దేశాలు కలిసి మోసం చేసింది. కాబట్టి అమెరికా మోసం చేసిందని నేను అనుకోను, కానీ కాన్స్పిరసీ థియరీలు చెప్పే వాళ్ళ పాయింట్స్ మాత్రం చాలా బలంగా ఉంటాయి. చంద్రుడి మీద నీడలు పడడం ఏంటి, చంద్రుడి మీద గాలికి జెండా ఊగడం ఏంటి, అసలు అక్కడ జెండా పాతితే నిలబడడం ఏంటి. ఇంకోటి చంద్రుడి మీద మన బరువు, ఇక్కడున్నంత బరువు మనం చంద్రుడి మీద ఉండకపోవచ్చు, తగ్గుతాం, కాబట్టి మరి గాల్లో తేలుతుండాలని కొందరు అంటారు. ఇటువంటి రకరకాల మాటలు ఉన్నాయి. అయితే అమెరికా నిజంగా ఒక మోసం చేసుంటే ఇన్ని దశాబ్దాల పాటు ఆ మోసం అట్లానే కంటిన్యూ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఏదో ఒక విధంగా బయట కానీ రాలేదు. అయితే మనం ఒక గమనించాల్సిన, అనుమానించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా అమెరికా అక్కడ పోయి తన మనిషిని దించితే మరి 1970 తర్వాత 2023 వరకు దాదాపు 6-7 దశాబ్దాల పాటు ఎందుకు వదిలేసింది చంద్రుడి మీద పరిశోధనలన్నీ? ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ వేరే ఉండొచ్చు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏదో వేరే ఉండొచ్చు, కానీ మొత్తం మీద జరిగింది ఏంటంటే అమెరికా, రష్యా ఎప్పుడో చేసి వదిలేసిన ప్రయోగాల తర్వాత ఇప్పుడు ఇండియా, చైనా లాంటి దేశాలు చంద్రుడి మీద దృష్టి పెట్టాయి. పైగా ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చింది, మీకు అవతార్లో చూపిస్తాడు కదా, మన వాళ్ళు భూమి మీద ఖనిజాలు అయిపోయినాయి, పక్క గ్రహాల మీద ఖనిజాల కోసం కన్నేసింది. ఆ రేస్లో ఇండియా కూడా ఉంది, ఉండకుంటే తప్పదు. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పక్క గ్రహాల మీద మనం ముందే వెళ్ళి మన పట్టు సాధించకపోతే మళ్ళీ అమెరికా, యూరోపియన్ యూనియన్ లేదంటే చైనా వాళ్ళు పోయి ఆక్రమించేసుకుంటే అప్పుడు మనం వెనుకబడిపోతాం. కాబట్టి ఇప్పుడు మనం 600 కోట్లు పెట్టడానికి వెనక ముందు అయిపోయి అబ్బో ఇది వేస్ట్ అనుకుంటే తర్వాత ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది, మనం ఇంకా శాశ్వతంగా వాళ్ళ వెనకాలే ఉండిపోతాం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా పేదరికం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలే. మీకు ఇంటర్నెట్లో తీసుకుంటే చాలా మంది మానవవాదులమని, మానవత్వమే మతం అని చెప్పే ఒక బ్యాచ్ ఉంటుంది. సరే, వాళ్ళ తెలివితేటల మీద మనం చర్చించుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళు పెట్టే పోస్టులు ఎట్లుంటాయి సోషల్ మీడియాలో అంటే
देश में प्रजलु पेद प्रजलु पेद पिल्लालु पालक गति लेक एडुस्तुन्नारु मीरु 600 कोट्लु पेट्टि चंद्रयान चेस्तुन्नारु एं लाभम अन्नाडु नेनु एमंटानंटे పేదలకి ఈ 600 కోట్లు తెచ్చి మన చాలా చోట్ల మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది అదే కదా పెన్షన్లు ఇచ్చేస్తారు లేకపోతే పెళ్ళి అయితే 100,000 రూపాయలు ఇస్తుంటారు అంటే మనిషి పుట్టినా చచ్చినా పెళ్లి చేసుకున్నా బర్త్డే పార్టీ చేసుకున్నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తున్నారు అట్లా ఉచిత పథకాలు ఇచ్చినంత కారణం పేదలు అట్లనే ఉంటారు పేదల మార్పు జరిగి పేదలు కాకుండా పేదరికం పోవాలి ఈ పేదరికం పోవాలంటే ఏంటి మార్పు రావాలి ఇప్పుడు మనకు లాస్ట్ 50 ఏళ్లలో జరిగిన పెద్ద గొప్ప రెవల్యూషన్ ఏంటి అంటే సెల్ ఫోన్ ఇంటర్నెట్ ఈ సెల్ ఫోన్ ఇంటర్నెట్ వల్ల చాలా మార్పులు జరిగాయి సెల్ ఫోన్ పరిశ్రమ మీద ఆధారపడి ఎన్ని కోట్ల మంది జీవిస్తున్నారు ఇప్పుడు అది నెట్ లో నేను అనేది యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబర్స్ గా కొంతమంది ఉంటారు వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనేక రకాలుగా ఉపాధులు వస్తున్నాయి నేను అనేది హార్డ్ కోర్ గా అసలు తయారవుతుంది కదా మొబైల్ తయారవుతుంది అక్కడ అక్కడ ఇంజనీర్స్ ఉంటారు వర్కర్స్ ఉంటారు అంటే ఈ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు ఎవరైనా చెప్పే వర్కర్స్ కి కూడా ఎవరు మంచి చేస్తున్నారు మళ్ళీ కార్పొరేట్లు వచ్చి మంచి చేయాల్సిన స్థితి ఏర్పడింది కార్పొరేట్లు మంచి వాళ్ళని నా ఉద్దేశం కాదు వాళ్ళకి స్వార్థం ఉంటుంది లాభం కోసమే పనిచేస్తుంది అయినా కూడా ఒక సాంకేతికంగా మనం ఒక అడుగు ముందుకేస్తే ఒక సెల్ ఫోన్ కనుక్కుంటే ఒక కంప్యూటర్ కనుక్కుంటే ఇంటర్నెట్ అమల్లోకి వస్తే అందుబాటులోకి వస్తే ఇప్పుడు 5G వస్తుంది ఇవి ఒక్కొక్కటి వచ్చినప్పుడు మనకు పేదలకు ఇంకొంచెం మంచి జరిగే అవకాశం ఉంది తప్ప పేదలకు చెడేం జరగదు చెడు జరగదా అంటే అందరికీ జరుగుతాయి కొన్నిసార్లు ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత వాతావరణం పాడైపోయింది సిగ్నల్స్ వల్ల పక్షులు చచ్చిపోతున్నాయి మనుషులకు ఆరోగ్యం అది వేరు సైడ్ చర్చ కానీ నేను చెప్పేది ఏంటంటే సాంకేతికతనే వ్యతిరేకించేసి అమెరికా యూరోప్ చూసుకుంటుంది ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ అయినా మనం హాయిగా ఇట్లానే కూర్చొని రోజు ఉచిత పథకం ఉచిత రేషన్ తెచ్చుకొని తిని పడుకుందామంటే కుదరదు పేదల్ని బయటకు తీసుకురావడం ఒక కార్యక్రమం అది జరగాలి సైన్స్ టెక్నాలజీలో ముందుకు పోవడం ఇంకొక కార్యక్రమం ఇది కూడా జరగాలి మన బడ్జెట్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అందుకే మన వాళ్ళు ఏ 1600 కోట్లు 2600 కోట్లు ఖర్చు పెట్టలేదు ఉట్టి 600 కోట్ల ఖర్చుతో స్ట్రిక్ట్ బడ్జెట్తో మన వాళ్ళు సాధిస్తున్నారు విజయాలు ఆ విజయాలు కూడా చివరికి ఏమవుతాయంటే పేదలకు ఉపయోగపడతాయి ఎట్లా ఉపయోగపడతాయి అంటే డైరెక్ట్గా చంద్రుడి మీద డబ్బులు తెచ్చేసి వీడికి ఇవ్వరు అక్కడ డబ్బులు ఉండవు అట్లా డైరెక్ట్ మన జేబులోకి కానీ బ్యాంకు ఖాతాలోకి కానీ డబ్బులు ఇస్తున్నాడు ఎవడన్నా అంటే వాడు దొంగ మనల్ని మోసం చేస్తున్నాడు అని అర్థం మనకు ఉద్యోగం ఇవ్వాలి మన ఇల్లు మనం ఈఎంఐ మీద కొనుక్కునేటట్టు చేయాలి లేదు మన సొంత ఇల్లు మనం కొనుక్కునేంత ఆదాయం మనకు కలిగించాలి ఎవరు కలిగిస్తారు అంటే పరిశ్రమలు పెడితే వస్తాయి పరిశ్రమలు రావాలంటే ఫస్ట్ టెక్నాలజీ రావాలి టెక్నాలజీ ఎప్పుడు వస్తుంది ఇస్రో లాంటి సంస్థలు చంద్రయాను మంగళ్యాను లేకపోతే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాంటి ఉపగ్రహాలు లాంచ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు మనకు ఒకప్పుడు ఇన్ని శాటిలైట్ ఛానల్స్ ఉండేవి కాదు ఓన్లీ దూరదర్శన్ ఉండేది తర్వాత న్యూస్ ఛానల్స్ వచ్చినాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చినాయి ఈరోజు భారతదేశంలో న్యూస్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ప్రైవేట్ ఛానల్స్ జీ స్టార్ ప్లస్ TV9 NTV ఇటువంటి ఛానల్స్ మీద ఆధారపడి ఎన్ని వేల మంది బతుకుతున్నారు ఆ వేల మంది కుటుంబాలు ఉన్నాయి కదా మళ్ళీ అంటే లక్షల్లో జనాలు ఉంటారు వీళ్ళంతా పేదరికం నుంచి బయట వచ్చినట్టే కదా లేకపోతే ఈ ఛానల్స్ లేకపోయి ఉంటే పేదరికంలో ఇప్పుడు ఈ ఛానల్స్ ఎట్లా వచ్చినాయి శాటిలైట్ తిరుగుతుంటే తిరుగుతాయి బయట శాటిలైట్ తిరగకపోతే మన న్యూస్ ఛానల్స్ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏవి ఉండవు అట్లనే ఇంటర్నెట్ వచ్చింది ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనేది కాస్ట్ ఎంత తగ్గిపోయింది ఒకప్పుడు 1 GB డేటా కూడా మనము 1 GB డేటా పక్కన పెట్టండి 2 MBPS 1 MBPS స్పీడ్ అంత తక్కువ స్పీడ్ లో మనము ఏంటి ఫోటోలు పేజ్ ఓపెన్ కావాలి అంటే సిస్టమ్ లో ఒక ఫోటో పంపించుకుంటే గొప్ప విషయం అసలు ఒకప్పుడు మనకు టెలిగ్రామ్స్ ఇట్లాంటివి ఉండే ఇప్పుడు వాట్సాప్ లో ఇక్కడ కూర్చొని ఇంటర్ కొడితే అమెరికాలో ఉన్నవాడు మనం మెసేజ్ చదువుకుంటున్నాం ఒకప్పుడు అమెరికాకి టెలిగ్రామ్ పంపించాలంటే ఎంత టైం పట్టేది చాలా ప్రాసెస్ ఉండేది అసలు అమెరికా కాదు మన ఇండియాలోనే కాశ్మీర్లో ఉన్నాడు కన్యాకుమారికి వార్త పంపించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు టెక్నాలజీ మారిన కొద్దీ మనకు రెండు సౌకర్యాలు పెరుగుతాయి సాంకేతికత పెరిగితే సౌకర్యాలు పెరుగుతాయి సౌకర్యాలు పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి ఎవడికో ఒకడికి ఉపాధి వస్తుందని అర్థం మనకు రూమ్లో మనం ఏసీ పెట్టుకున్నామంటే ఏసీ పెట్టిన వర్కర్ పనిచేస్తున్నాడు అనే కదా ఆ వర్కర్కి జీవనోపాధి కలుగుతుంది అట్లా ఈ ఆధునిక పరిశోధనలన్నీ రెండు విధాలుగా పనిచేస్తాయి ఒకటి మన లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాయి మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి రెండోది మన భద్రత పెంచుతాయి యుద్ధాలు జరిగినప్పుడు శత్రుదేశాల నుంచి భద్రత కూడా పెరుగుతుంది ఎస్ అండ్ ఖచ్చితంగా నాకు ఇంకొకటి అనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో మోదీ వ్యతిరేకతతో వాళ్ళు దేశ వ్యతిరేకులుగా తయారవుతున్నారనే విషయం అర్థం కాకుండానా లేకపోతే అర్థమయ్యో తెలియదు కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అవును కేవలం ఒక వ్యక్తి నీకు నచ్చకపోయినంత మాత్రాన ఆ వ్యక్తి చేసినటువంటి ప్రతి పని అంటే దేశానికి ఉపయోగపడే పని అయినా సరే నేను వ్యతిరేకించాలి ఇప్పుడు దాంట్లో భాగంగానే మన ప్రకాష్ రాజ్ కావచ్చు ఇట్లాంటి చాలా మంది ఉన్నారు ఏదో ఒక దిక్కుమాల ఫోటో ఒకటి పోస్ట్ చేశారు ఆ తర్వాత దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు నా ఉద్దేశం అది కాదు ఇంకోటి అనుకున్నాను అంటాడు ఒక నల్లగా ఉండి మీసాలు ఉండి ఇండియన్ లాగున్న మనిషిని పెట్టి టీవీ వస్తున్నట్టు పెట్టాడు దాని ఉద్దేశం ఏంటి దాని వెనుక చర్చ అంత పక్కన పెడితే అసలు
ఇస్రో చంద్రయాన్ అనేది పంపించి సక్సెస్ అయ్యింది అనుకో. అందులో ప్రకాష్ రాజ్ బాధపడాల్సింది ఏముంది అసలు? నిజానికి సంతోషపడాలి కదా. అంతే కదా. కానీ సంతోషం రావట్లేదు. వీళ్ళందరిది ఒక బ్యాచ్ ఉంది. ఎవరు? ప్రకాష్ రాజు, కమల్ హాసను, ఇంకో హీరో సిద్ధార్థ్ అని వాడు యంగ్ హీరో ఉంటాడు. యంగ్ కాదు, అతను కూడా 50కి వస్తున్నాడు. ఈ ఇటువంటి ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళందరూ మోడీ వ్యతిరేకతే వీళ్ళ ప్రధానమైన ఇది. అయితే వీళ్ళు మూడు దశల్లో ఉన్నారు. ఫస్ట్ ఏంటి అంటే మోడీని మాత్రం వ్యతిరేకించేవాళ్ళు. ఎప్పుడు 2014కి ముందు తర్వాత అప్పుడు ఏంటి ఓన్లీ గోద్రా అల్లర్ల పేరు చెప్పేసి విమర్శించేవాడు. ఆయన ప్రధాని అయ్యి అట్లా కంటిన్యూ అవుతుండడం వల్ల ఏమైందంటే వీళ్ళు మోడీ నుంచి హిందుత్వకు వ్యతిరేకంగా వారు. అంటే హిందువులందరి మీద కామెంట్స్ చేయడం. మొన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన ఏమంటాడు, మన నార్త్ ఇండియా రాష్ట్రంలో ఒక దగ్గర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సూర్జేవాలా అని రాహుల్ గాంధీకి బాగా దగ్గర రైట్ హ్యాండ్ లాంటి వాడు, ఆయన ఏమంటాడంటే బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ రాక్షసులు అన్నాడు. అంటే మోడీని తిట్టే క్రమంలో రాక ఓటర్లను కూడా తిడుతున్నాడు. ఇది ఎట్లుంటుంది అంటే తన సినిమా ఫెయిల్ అయితే ఆడియన్స్ని అందరినీ ఒక హీరో తిట్టాడు అనుకోండి, ఎట్లుంటుంది? అది అట్లనే ఉంది ఇది. వీళ్ళు అట్లా మోడీ నుంచి హిందుత్వాకి వచ్చారు, హిందుత్వం నుంచి ఇప్పుడు దేశంకి కూడా వచ్చేసింది అనమాట. మోడీ హిందువులు అయిపోయాడు. ఇప్పుడు దేశం ఏమన్నా మంచి సాధించిందంటే తట్టుకోలేని స్థితి వచ్చేసింది. అది నేను ఏమంటున్నానంటే మోడీతో వ్యక్తిగతమైన మీ గొడవలు వేరు, ఇస్రో సాధించిన చంద్రయాన్ 3 లాంటి సక్సెస్ల పట్ల కూడా మీరు కామెడీ చేయడము, వెటకారం చేయడము, అసూయ ఇది చేయడము. వీళ్ళందరి అగ్రనాయకుడు ఎవరు అంటే ఇంకా మన రాహుల్ గాంధీనే. ఆయన ఏం చేస్తాడు? లద్దాఖ్కి పోతాడు ఈ మధ్య కాలంలో. మన జమ్మూ కాశ్మీర్లో ఉన్న లద్దాఖ్కి పోతాడు. అది చైనాతో బార్డర్లో ఉంటుంది. అక్కడ అసలు 70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వాళ్ళు రోడ్లు వేయలేదు. ఎందుకు వేయలేదు రోడ్లు అంటే చైనా యుద్ధ ట్యాంకులు ఎప్పుడన్నా వస్తే మన మీదకి వచ్చేస్తాయి కాబట్టి మేము రోడ్లు వేయమంటారు. అదే అంటే మనము యుద్ధ ట్యాంకులు తెచ్చుకొని మనము ఆత్మరక్షణ చేసుకునే స్థితికి రాము. కానీ అక్కడ రోడ్లు మాగు చేయకుంటే రోడ్లు బాగా చేయకపోతే విమానంలో వస్తాడు కదా చైనా వాడు. రావాలనుకున్నా ఎట్లనో వస్తాడు కదా. చాలా సార్లు వచ్చాడు, వచ్చేసి కదా సియాచెన్ ఎత్తుకొని. బార్డర్స్ లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు చాలా మందికి అట్లీస్ట్ ఏ రకమైన కనెక్టివిటీ లేదు మనతో. ఏం లేదు వాడికి. అసలు వాడు మన మానసికంగా ఇండియన్ అనుకుంటే అన్ని ఇండియన్, లేకపోతే లేదు. లేదు లేకపోతే వాడు జీవితకాలంలో ఎప్పుడు బయటికి రాడు ఢిల్లీకో. ఒక బల్బు ఇంట్లో కేవలం ఒక బల్బు, అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అవును అవును. అట్లాంటి సిచ్యువేషన్ పరిస్థితి ఎక్కడుంది? లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం దాకా ఉండేది ముందు. ఇప్పుడు క్రమక్రమంగా మారుస్తున్నాం. వాళ్ళు అదే చెప్తున్నారు. రాహుల్ గాంధీ వెళ్ళి లద్దాఖ్లో స్పోర్ట్స్ బైక్ వేసుకొని డ్రైవింగ్ చేసి కొంచెంసేపు ఫోటోషూట్ చేశాడు. ఎప్పుడు వాళ్ళు అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఇండ్లు కొట్టుకుపోయి 70 మంది చచ్చిపోయి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంటే హిమాచల్ ప్రదేశ్కి ఒక్కరోజు కూడా సానుభూతితో వెళ్ళలేదు, పరామర్శించలేదు. ఆ ముఖ్యమంత్రి మీదే వదిలేశాడు. రాహుల్ గాంధీ పోలేదు, కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరు పోలేదు. అక్కడ ఉన్న హిమాచల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓం మోడీతోని, కేంద్రంలో ఉన్న బీజేపీ మంత్రులతో మాట్లాడుకొని సహాయ కార్యక్రమాలు చేసుకోవాలి. ఈయనేమో లద్దాఖ్లో తిరుగుతుంటాడు. తిరిగి ఏమంటాడంటే మోడీ వచ్చిన తర్వాత చైనా మన భూమిని ఆక్రమించుకుంది అంటాడు. ఇప్పుడు ఇటువంటి వాడే ప్రకాష్ రాజ్కి బాగా నచ్చే నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చెప్పేదానికి ఏ ఆధారం ఉండదు. ప్రకాష్ రాజ్ ఏడుపుకి కూడా దేని ఆధారం ఉండదు. చైనా మన భూమిని ఆక్రమించుకుందని ఎవరు చెప్పాలి? భారత ప్రభుత్వం చెప్పాలి. చెప్పలేదు. మన ఆర్మీ చెప్పాలి. ఆర్మీ ఒప్పుకోలేదు ఇంతవరకు. ఒక్క ఇంచు కూడా పోలేదని ఇండియన్ ఆర్మీ చెప్తుంది. ఇండియన్ ఆర్మీని రాహుల్ గాంధీ నమ్మడు. పోనీ వీళ్ళొద్దరు వద్దు. చైనా చెప్పాలి కదా, చైనా వచ్చి మీ భూమిని ఆక్రమించుకున్నాను అనాలి కదా. చైనా కూడా చెప్పలేదు. అయినా సరే రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు. ఎక్కడ? లద్దాఖ్ నుంచి లండన్ దాకా ఇక్కడేం చెప్తాడు. సో మనోడికి ఇక్కడ అక్కడ తోడు తేడా. నవ్వాల్సిన విషయం కాదు ఇది. నవ్వొస్తుంది కానీ నవ్వాల్సిన విషయం అయితే కాదు. కాదు, మనల్ని చూసి మనం నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి ఆయన ఎప్పుడో ఒకసారి దేశ ప్రధాని అయ్యే సమస్య ప్రమాదం కూడా ఉంది మనకి. ఓటర్లు ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు లాంటి వాళ్ళని ప్రభావితం చేయడమే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ పని. మోడీ చాలా దుర్మార్గుడు. ఈ రాహుల్ గాంధీ గొప్పవాడు. తప్పేం లేదు. రాహుల్ గాంధీ సరఫున నువ్వు మాట్లాడితే తప్పలేదు. కానీ ఆ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఇస్రోని కూడా అవమానించడం. ఇస్రో రాహుల్ గాంధీ వచ్చినా ఇస్రోనే కదా. అప్పుడేం మారదు కదా. మారదు కదా. ఇస్రో ఇలాంటివన్నీ మొదలుపెట్టిందే నెహ్రూ ఇందిరాగాంధీ టైంలో. సో మరి వాళ్ళు మొదలుపెట్టిన సంస్థ చేస్తున్నప్పుడు కూడా ఈ రాహుల్ గాంధీ అభిమానులు, రాహుల్ గాంధీ టీము, కాంగ్రెస్ కమ్యూనిస్టులు, యాంటీ మోడీ బ్యాచ్, జేఎన్యూ బ్యాచ్, తోడో గ్యాంగ్, ఎన్ని పేర్లు పెట్టుకున్నాం మనం, అన్ని పేర్లలో ఉన్నది వీళ్ళే. వీళ్ళందరూ కలిసి చేసేది ఏంటంటే మోడీ వ్యతిరేకతని దేశ వ్యతిరేకతగా మార్చుకొని తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతున్నారు. దీనిలో భాగంగా ఇంకొక విషయం అన్న అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు చంద్రయాన్ 3 వెళ్తున్నప్పుడు చాలామంది సైంటిస్టులు గుళ్ళల్లోకి, అంటే మన తిరుపతి దేవస్థానంలో కూడా వచ్చారు. కొంతమంది చెంగాలమ్మ సుళ్ళూరుపేట ఆ దర్శనం కూడా చేసుకున్నారు. సో ఏంటంటే ఇలా వాటి వాళ్ళపైన కూడా, చివరికి సైంటిస్టుల పైన మీరు గుళ్ళకి రావడం ఏంటి అనే రకంగా ఓ రకంగా ట్రోలింగ్. వాళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. అవును, అది దేశ ప్రగతికి చిహ్నం. అది అట్లాంటి వాళ్ళు గుళ్ళోకి రావడం అనేది పెద్ద తప్పులా చిత్రీకరించారు. చాలా చాలా మీడియా సంస్థలు కూడా దీనిపైన చాలా వార్తలు రాసినాయి.
వీటిని మనం ఎలా చూడొచ్చు? అసలు మన చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మనం చెప్తే జనాలు వింటారు అనుకున్నప్పుడు ఏదంటే అది మాట్లాడడంలో భాగమేది. వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసి ఆర్ నెల్లూరులో ఉన్న అమ్మవారి దగ్గర చెంగాలమ్మ దగ్గర పూజ చేసి వద్దు పెడితే సక్సెస్ అయింది అని భక్తి ఉన్నవాడిని నమ్ముతాడు. నేనేమంటున్నానంటే అది కూడా ఒక వర్గం ఉంది మన దేశంలో. ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే చంద్రయాన్ 3 సక్సెస్ అయిందని అంటాడు ఒకడు. కానీ అంతలో కొంతవరకు నిజం ఉండొచ్చు. ఎంతవరకు అంటే మన నమ్మకం ఎంత ఉంటే అంత నిజం. దేవుడు మంచి చేశాడు అనుకుంటే అది వాడు వ్యక్తిగతం, కానీ సైన్స్ ద్వారా సాధించాం అనేది అయితే నిజం. ఇప్పుడు అమెరికాలో ఏ పూజ చేయట్లేదు. యాక్చువల్గా అమెరికాలో కూడా ఒక చర్చు సంబంధించిన వాళ్ళు ప్రేయర్స్ చేసినాకే ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు తాజాగా బయటపడ్డ విషయం అది. వీళ్ళు ఏమనుకుంటారంటే వెస్టర్న్ కంట్రీస్లో ఏముండదు, శుభం ఒకరోజు పొద్దున్న లేచి మంగళవారం రోజు అపశకున టైంలో మూఢమంటారు వర్జం ఉన్న టైంలో పంపిస్తారు అనుకుంటారు. అట్లా ఏముండదు, వాళ్ళకి రూల్స్ వాళ్ళు ఉంటాయి. మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు అదే మాట్లాడతారు, సనాతన ధర్మం హిందూ ధర్మం అని మాట్లాడతారు కదా, దీనిలో ఉన్న మూఢనమ్మకాలు అని వీళ్ళకి తెలియదు. అసలు వెస్టర్న్ కంట్రీస్లో ఉండేటటువంటి మూఢనమ్మకాల గురించి ఒక్కసారి ఆ చిట్టా ఓపెన్ చేసి వీళ్ళ ముందు చూపెడితే ఇప్పుడు చాలా ఏ ప్రయోగమైనా సరే 13వ తేదీన వాళ్ళని చేయమని చూస్తాం. క్రిస్టియన్ మతం బాగా విస్తరించిన దగ్గర 13వ తేదీన వాళ్ళు చేస్తారా? చేయరు. వాళ్ళకి 13వ తేదీ అంటే నమ్మక సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్లకు ఆధారం ఉంటుంది అంటే ఉండదు, మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి చెంగాలమ్మ మీద భక్తి కూడా మన నమ్మకం. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మని వాడు నమ్మడు. కానీ ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు అక్కడ వెళ్ళి డాక్యుమెంట్స్ అక్కడ పెట్టినా కూడా, చెంగాలమ్మకు పూజలు చేసినా కూడా, ఈ సోకాల్డ్ నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు, జన విజ్ఞాన వేదిక అట్లా అంటే సైన్స్ కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా మూఢనమ్మకాల మీద పోరాడితే మంచిది. కానీ ఇటువంటి ఏ హాని లేని ఒక పూజా పునస్కారం ఉంటుంది కదా, ఆ పూజా పునస్కారం చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా దేశానికి ఏ నష్టం లేనప్పుడు, అది కూడా ఏ అంటే మనుషులకి భారీ ఎత్తున ప్రాణాలు మానాలు పోవట్లేనప్పుడు ఎందుకు అంత దాని గురించి అంత ఇబ్బంది పడ్డం ఎందుకు అనేది నా ఉద్దేశం. వన్ మోర్ థింగ్, అది కూడా ఏంటంటే ఆ ఇస్రో సైంటిస్టులను ఏదో బంధించి తీసుకొచ్చి తిరుపతి దేవస్థానంలో వదిలేయలేదు. వాళ్ళు ఇష్టపూర్వకం వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. అవును, చాలా ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి చెప్తాను. రష్యా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సంథింగ్ ఎవరో అంటే పేరు మర్చిపోయాను, అతను స్పేస్లోకి అంటే మనిషిని పెట్టి, మనం ఇంకా మనిషిని పెట్టి పంపించలేదు అంతవరకు, మనిషిని పెట్టి రాకెట్ పంపిస్తున్నారు. పంపిస్తున్నప్పుడు అతనికి టాయిలెట్ వచ్చింది, యూరిన్ వచ్చింది అన్నమాట, మూత్రం వచ్చింది. తను ఏం చేశాడు అంటే స్పేస్ సూట్ వేసుకొని ఉంటాడు ఆ టైంలో, మళ్ళీ లోపలికి వెళ్ళి అన్ని చేయడం కుదరదు కదా, సంథింగ్ ఏదో జరిగింది. జరిగినప్పుడు అతను ఆ విమానం పక్కకి వెళ్ళిపోయి యూరిన్ చేసేసాడు, నిలబడి యూరిన్ పోసేసాడు. తర్వాత వచ్చి విమానం ఎక్కి వెళ్ళిపోయారు, ఆ రాకెట్ ఎక్కి వెళ్ళిపోయారు, ఆ సక్సెస్ అయింది. ఇప్పటికీ రష్యాలో ఏదైనా ప్రయోగం జరిగితే సేమ్ యూరిన్ రాకుండా వాడు వెళ్ళి పోస్తాడు. ఓకే, ఇది జరుగుతుంది అంటే నిజమేనా అంటే నాకు పరిజ్ఞానం ఉన్నంత వరకు, నేను గూగుల్లో బ్రౌజ్ చేసినంత వరకు ఇది నిజం. ఓకే, ప్రచారం కూడా ఉండొచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా రకాలే జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఫోటోలతో సహా చాలామంది పోస్టులు పెట్టారు, కొన్ని వెబ్సైట్స్లలో కూడా దీని గురించి ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద అదే నేను చెప్తున్నాను. దాని మీద ఎందుకు విమర్శలు రావట్లేదంటే వాడక్కడ యూరిన్ చేయడం వల్ల, చేయకపోవడం వల్ల ఏ ప్రభావం లేదు, అదొక నమ్మకం. అట్లా దేవుడికి సంబంధించిందైనా, అమెరికాలో చర్చిలో ప్రార్థనలు చేయడమైనా, ఇవన్నీ ప్రధానమైన ప్రయోగానికి సంబంధించినవి కావు, కానీ ఏ హాని లేనటువంటివి మన మనస్సుకు సంబంధించిన. ఎవరికి ప్రాబ్లం అయితే లేదు కదా, ఇప్పుడు ఆ రాకెట్ పైన కానీ, ఆ సాటిలైట్ పైన కానీ, వాట్ ఎవర్, ఆ ఇస్రో పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ చూపించేది అయితే లేదు. కానీ సైంటిస్టుల వ్యక్తిగత మానసిక స్థితి మీద మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. అదే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు టీనేజ్ పిల్లోడు చాలా డల్లుగా కూర్చున్నాడు, వాడి క్లాస్లో అటువైపు 50 మంది అమ్మాయిలు ఉంటారు, 49 మంది వచ్చినప్పుడు వీడు మామూలు కూర్చున్నాడు, వీడికి నచ్చిన అమ్మాయి, వీడు వన్ సైడ్ లవర్, వీడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి సడన్గా ఎంట్రీ ఇచ్చింది, లోపల ఏమైతే వైలిన్ సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది మనసు చేసిన మాయ, ఆ అమ్మాయి గొప్పతనం కాదు, ఆ అమ్మాయి అందరు మిగతా 49 లాంటి అమ్మాయి అందే అంటే మిగతా వాళ్ళ లాంటిదే కదా. అట్లా మనసు చాలా ప్రధానం. ఇక్కడ నేను అనేది ఏంటంటే దేవుడిని నేను ఆ అమ్మాయితో పోల్చట్లేదు. దేవుడు అనేది చాలా గొప్ప కాన్సెప్ట్, వేల సంవత్సరాల నుంచి మనిషిని నిలబెడుతూ వస్తున్నది, లేకపోతే మనిషి ఎప్పుడు అంతమైపోయేవాడు. ఎందుకంటే మనిషికి చావు పుట్టుకలు, కష్ట నష్టాలు, దుఃఖాలు, చాలా రకాల సమస్యలు, దగ్గర వాళ్ళు చనిపోవడము, లేకపోతే తనకే ప్రాణభయం రావడము, ఒకప్పుడు క్రూర జంతువులు చంపేసేవి, ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనిషిని నిలబెట్టింది ఏంటంటే దేవుడు అనే కాన్సెప్ట్. చాలామంది బాగా చదువుకున్న సైకాలజిస్టులు కూడా ఒప్పుకునేది ఏంటంటే దేవుడు ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు, దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది అది నిజం. దేవుడు అనే ఒక భావం ఉంటే మా మనిషికి కొంచెం ధైర్యం పెరిగే అవకాశం ఉంది. దేవుడు అనే కాన్సెప్ట్ అడ్డం పెట్టుకొని మూఢనమ్మకాలకు లోనే వాళ్ళు ఉంటారు, అది వేరు. కానీ ఇప్పుడు ఇస్రో సైంటిస్టుల్ని మనం అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర పేపర్లు పెట్టా, లేకపోతే
చెంగాలమ్మ దగ్గర నేను పూజలు చేశాను కాబట్టి రాకెట్ దానంతలా వెళ్తది, నేనేం అసలు కంప్యూటర్ ముందు ముట్టుకోను అని అనట్లేదు కదా. మానవ ప్రయత్నానికి దైవ అనుగ్రహం కూడా తోడవ్వాలి అని చెప్పి అంతే. పూర్తిగా మతాన్నే మూఢత్వంతో నమ్మితే ఏమవుతుంది? ఇండియాలో అది జరగట్లేదు, కానీ మన పక్క దేశంలో జరుగుతుంది. పాకిస్తాన్లో పూర్తిగా మూఢత్వమే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్పేస్ విషయంలో ఎక్కడికున్నారు? మనమేమో చంద్రుడి మీద మన జెండా పెడుతున్నాము, వాళ్ళు కేవలం వాళ్ళ జెండా మీద చంద్రుని పెట్టుకుపోతున్నారు. ఇది కూడా బాగా వైరల్ అవుతుంది, వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఉన్నదే ఇది. కాబట్టి మన జెండా చంద్రుడి మీద ఉండడం వేరు, చంద్రుడు మన జెండా మీద ఉండడం వేరు. ఈ రెండింటి మధ్యలోనే మతమౌఢ్యం అనేది తెలుస్తుంది మనకి. మనది మతమౌఢ్యం కాదు, భక్తి. ఆ భక్తికి నమ్మకం ఆధారం అంతే. దానివల్ల మనకు చెడు జరుగుతున్నప్పుడు మనం వ్యతిరేకించవచ్చు అంతే. ఇప్పటికైతే చెడు ఏం లేదు దానివల్ల, లేదు అసలు లేదు. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఇదే భక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హరి తాడోజు అని ఒక పెయింటర్, తను చాలా అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు చంద్రయాంత్రి ఆ రోజు సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళినప్పుడు కూడా అతను ఆంజనేయ స్వామి చంద్రయాంత్రిని ఇలా చేతిలో పట్టుకొని పైకి తీసుకెళ్తున్నట్టుగా తన చేతిలో ఒక భారతదేశ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఇంకో చేతితో రాకెట్ని పట్టుకొని పైకి తీసుకెళ్తున్నట్టు ఒక ఇమేజ్ గీశాడు, చాలా బాగుంది. అండ్ ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా చంద్రయాంత్రి అక్కడ ల్యాండ్ అవుతుంది అనే ఉద్దేశంతో తను ఆంజనేయ స్వామి తను తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నట్టుగా ఒక చాలా అద్భుతమైన పిక్చర్ వేసింది. అది కూడా చాలా బాగుంది. మనం రెండు పిక్చర్స్ని కూడా రిఫ్లెక్షన్లో కమ్యూనిటీలో పెట్టాం. ఓకే, అయితే దీనిపైన విపరీతమైనటువంటి నెగిటివిటీ. అవును, విపరీతమైన నెగిటివ్ కామెంట్స్. అదే అంటే ఒక వర్గం ఉంది, వాళ్ళకి రాముడిని చూసినా హనుమంతుడిని చూసినా భయం వేస్తుంది. ఒకప్పుడు రావణాసుడికి శూర్పణఖకి భయం వేసేది. మారీచుడు అని ఒక ఆయన ఉన్నాడు, బంగారు జింకగా మారితే రాముడు బాణం వేసి చంపేసింది వాడినే. ఆ మారీచుడు అనేవాడు రాముడు చిన్నగా ఉన్నవాడు, పెళ్లి కూడా కాకముందు టీనేజ్లో ఉన్నప్పుడు బాణం వేసి కొడతాడు, కొడితే వాడు సముద్రంలో ఎగిరి పడిపోతాడు అనమాట. వాడు చెప్తాడు, మారీచుడు అనేవాడు చెప్తాడు రావణాసుడికి మేనమామ అవుతాడు. ఆ మారీచుడు స్వయంగా చెప్తాడు, ఎవరన్నా రా అంటే భయం వేస్తుంది నాకు, తర్వాత మా అంటారేమో అని చెప్పి ఆ మొదటి అక్షరం వినే భయపడతాడు. ఇప్పుడు మారీచుడు వంశం వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళు విషవృక్ష ఛాయలో కూర్చొని ఎప్పుడు రాముడికి వ్యతిరేకంగా హనుమంతుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకు హరి తాడోజు గారు వేసింది కావచ్చు, ఇంకెవరేసినా సరే, రాముడి బొమ్మ ఎవరేసినా హనుమంతుడి బొమ్మ ఎవరేసినా జయ శ్రీరామ్ అని ఎవరన్నా వాళ్ళకి మతోన్మాదంలాగే కనిపిస్తుంది, లేదంటే మూఢభావంలాగానే కనిపిస్తుంది. వాళ్ళ అది వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య. ఫేస్బుక్లో సోషల్ ట్విట్టర్లో పెడితే మనం ఏమి అన్నదానికి లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కాబట్టి అది కూడా ఓకే. నేను చెప్పేది ఏంటంటే హనుమంతుడిని ఎందుకు పెట్టారు అక్కడ? చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా మనకు, వినాయకుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, ఇంకా ఉట్టి హనుమంతుడిని ఎందుకు పెట్టారు అంటే మనకు హనుమంతుడి చుట్టూ ఒక వ్యక్తిత్వం ఉంది. హనుమంతుడు మనకి హనుమాన్ చాలీసాలో చెప్తారు, దుర్గమ కాదే జగత్తుకే చేతే సుగమ అనుగ్రహ తుమ్మరేతైతే. అసాధ్యమైన పని అంటూ ఏదన్నా ఉంటే అది తప్పకుండా చేసేవాడు హనుమంతుడు, కార్యసాధకుడు, కార్యసాధకుడు. కాబట్టి ఆయన చేసింది ఏంటి, రాముడు లక్ష్మణుడు కూడా మూర్చబోయినప్పుడు తిప్పై సంజీవని పర్వతం తీసుకొచ్చింది ఆయన్నే. ఇప్పుడు ఈ రాకెట్ని తీసుకుపోయిండు అనేది మన భావం ఇక్కడ అంతే. నిజంగా హనుమంతుడికి తీసుకుపోయిండా అంటే ఆ తీసుకెళ్తున్న రాకెట్ ఏదైతుందో ఆ రాకెట్ని మనం హనుమంతుడి లాగా భావిస్తున్నాం. అట్లనే హనుమ కింద నుంచి ఫైర్ వస్తుంది కదా, మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు ఏది శక్తిని మనం ఆరాధిస్తున్నాం అంట. శక్తి అంటే ఎవరు? పార్వతీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి అని పేర్లు చెప్తాం. కాదు, శక్తి అంటే ఈ మొత్తం విశ్వంలో స్ప్రెడ్ అయ్యి ఉన్న ఎనర్జీ. ఆ ఎనర్జీకి మనం రూపం ఇచ్చుకున్నప్పుడు పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ రాకెట్ ఎగరడానికి ఎవరు కారణం? శక్తే. ఆ శక్తి ద్వారా ఆకాశంలోకి వెళ్తుంది కాబట్టి రాకెట్. ఈ శక్తిని మనం చెంగాలమ్మ రూపంలో పూజిస్తున్నాం. అట్లనే వెంకటేశ్వర స్వామి హృదయంలో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. అంటే అక్కడ శక్తి ఉంది. శక్తి లేకుండా ఏ దేవుణ్ణి పూజించాం మనం? ఆ శక్తి ద్వారానే మనం ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి దేవుణ్ణి పూజించడమైనా హనుమంతుడైనా సరే, హనుమంతుడు ఎవరు అంటే మనిషిలో ఉన్న పట్టుదలకి, కార్యసాధన దక్షతకి, ఇవన్నిటికీ ఒక రూపం ఇస్తే అతను హనుమంతుడు. నిజంగా హనుమంతుడు ఉన్నాడా లేదా అంటే నేను ఉన్నాడనే నమ్ముతాను, నేనైతే నమ్ముతాను. నమ్మనోడిని నమ్మకపోవచ్చు, వాడి ఇష్టం. కానీ నమ్మినా నమ్మకున్నా కూడా హనుమంతుడు అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు హిందువులు హనుమంతుడిని అంతగా భావిస్తున్నారంటే, హనుమంతుడు తన చిన్నప్పుడే సూర్యుడిని మింగేసిండు అనేది మన పురాణంలో ఉన్న కథ. సూర్యుడినే మింగేయగలిగిన హనుమంతుడికి చంద్రుడి మీదకి ఒక రాకెట్ని తీసుకుపోయి అక్కడ పెట్టడం పెద్ద విషయం కాదనేది ఆర్టిస్ట్ ఉద్దేశం. ఆయనలో ఉన్న భావుకత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆయనన్న భక్తి అర్థం చేసుకోవాలి. అంతే తప్ప దాని ఏదో పెద్ద మతోన్మాదం అని, దానివల్ల 100 కోట్ల భారతీయులకి, ప్రత్యేకంగా మైనార్టీలకి ఏదో జరిగిపోతుందని, మైనార్టీల మీద ఆ హనుమంతుడి బొమ్మను చూసి ఎవడన్నా దాడి చేస్తాడా? చేయడు కదా. దాడి చేసే సాహిత్యము, దాడి చేసే పుస్తకాలు, దాడికి ప్రేరేపించే సంస్థలు, దాడికి ప్రేరేపించే వాళ్ళ చేతిలో ఓట్లు వేయించుకునే పార్టీలాగా ఉన్నాయి, వాళ్ళని ఎవరేమనట్లేదు. మాట్లాడరు కదా, హిందువులు ఒక బొమ్మ వేసినా ఒక పూజ చేసినా దాన్ని అది సైన్స్కి వ్యతిరేకం అని ప్రచారం చేస్తుంటారు. ఇది ఎట్లాంటిది అంటే మనం మొత్తం ఒక వంటకం చేస్తాం, వంటకం చేసిన తర్వాత దానిపైన గార్నిషింగ్ అని చేస్తుంటారు ఈ మధ్య, అంటే గ్రీన్ కలర్గా కానీ ఏదన్నా చల్లుతారు, అది కొంచెం అంద అట్రాక్టివ్గా ఉంటుంది, కొంత న్యూట్రిషన్ కూడా ఉంటుంది దాంట్లో. మొత్తానికి అది చేస్తారు. ఇప్పుడు అది చేయకుండా తినండి అంటున్నారు వీళ్ళంతా.
మేము ప్రయోగం చేయడంలో ఎవరు ఇస్రో వాళ్ళు కానీ నాసా వాళ్ళు కానీ ఎవరు ఎరక తగ్గట్లా కానీ ఆ తర్వాత చివరి దశలో పూజ చేస్తున్నారు అంటే ఇది గార్నిషింగ్ లాంటిది అన్నమాట అది చేసినా చేయకున్నా ప్రయోగం చేయొచ్చు నేను కూడా ఏం అనట్లేదు కానీ ఈ ప్రయోగం చేస్తూ అది కూడా ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే మానసికంగా మనకు కొంత నమ్మకము ఆత్మవిశ్వాసము ఇవన్నీ పెరుగుతాయి రెండోది నేనైతే పర్సనల్గా నమ్మేది ఏంటంటే దేవుడు లేడు అనుకునేవాడికి బాధ వాడు పడతాడు కానీ దేవుడు ఉన్నాడు అనుకునేవాడికి ఎటువంటి వ్యతిరేక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి తెలివని చాలా సందర్భాలు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇంకా మనం అయిపోయింది అనుకున్న టైంలో మనకు ఒక అవకాశం అంది రావచ్చు అదృశ్య హస్తం మీద మనకు హెల్ప్ చేస్తూ ఖచ్చితంగా కదా ఇప్పుడు అటువంటి అంటే ప్రతి మనిషి కురుక్షేత్రంలో యుద్ధం చేసే అర్జునుడు లాంటి వాడైతే పక్కన ఒక కృష్ణుడు ఉంటాడు ఆ కృష్ణుడు లాగా ఉండేవాడే దేవుడు అనేది మన జీవితం మన మందరి భావన ఆ భావన లేని వాళ్ళు కాస్త సైలెంట్గా ఉంటే బెటర్ నేను చెప్పేది అది రైట్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సరిగ్గా మరొకసారి మీకు కూడా శుభాకాంక్షలు మనకే కాదు ఇది నిజానికి మన ప్రధాని మోడీ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఇది ఇస్రోకి శుభాకాంక్షలు చెప్పే సందర్భం అవును ఇస్రోకే కాదు ఇండియన్స్ అందరికీ చెప్పే సందర్భం ఇండియన్స్కే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన సందర్భం ఎందుకంటే భారతదేశం ఇప్పుడే కాదు మనం చాలామంది వెటకారంగా కూడా మాట్లాడుతుంటారు వేత పడనోళ్ళు ఏంటంటే భారత్ విశ్వగురువు అవ్వబోతుంది అది దాన్ని వెటకారం చేస్తుంది కానీ నిజంగా కూడా భారత్ ఎప్పుడు ఏ రోజు ఏది కనుక్కున్నా సరే ఒక ప్రయోగాత్మకంగా ఒక విజ్ఞానంలో మనం ఒక అడుగు ముందుకేస్తే ప్రపంచం మొత్తాన్ని మనతో పాటు తీసుకొని వెళ్ళడమే మనకు అలవాటు అది గణితంలో 0 నుంచి 9 వరకు మనం సంఖ్యలు కనుక్కున్నా సరే అరబ్ దేశాలు ఆ సంఖ్యలను వాడుకొని ఇప్పుడు తర్వాత కాలంలో శాస్త్ర సైన్స్ డెవలప్ చేసుకున్నాం మ్యాథ్స్ అంటే మ్యాథ్స్కి సైన్స్కి చాలా వాటికి భారతీయ మూలాలు ఉన్నాయి అట్లనే ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో భారత్ కూడా అడుగు ముందుకేస్తుంది అంటే ప్రపంచం ముందుగా అడుగు ముందుకేస్తుంది అని అర్థం సో మన విజయము అంటే ప్రపంచ విజయం అని అర్థం చేసుకోవాలి ప్రపంచం మొత్తం కూడా సంతోషపడాల్సిన సమయం అందులో మనం ఇన్సేపు మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అరే బాబు సంతోషపడండి రా నాయన సంతోషపడడానికి అవకాశం వచ్చినప్పుడు సంతోషపడకుండా ఉంటే ఇలాగా సంతోషపడాలి అసూయ పడకూడదు ఈ రెండు ఉంటే చాలు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో ఖచ్చితంగా సాధ్యమైనంత మట్టుకు రీచ్ అవ్వాలండి ఎందుకంటే దీంట్లో మాట్లాడిన విషయాలు ఏంటో మీకు తెలుసు అండ్ ఇది మీతో పాటు ఇంకో 10 మందికి చేరితే బాగుంటుందని మీకు కూడా అనిపిస్తుంది అన్న విషయం నాకు తెలుసు సో ఇంకెందుకు ప్లీజ్ షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో అండ్ వాట్సాప్ గ్రూప్స్లో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మేరా భారత్ మహాన్ శత్రుముఖల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి